మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ మినీ అంగన్వాడీల టీచర్ల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అంగన్వాడీ టీచర్లు జిల్లా అధ్యక్షురాలు పి భారతి అన్నారు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల కేంద్రంలో మినీ అంగన్వాడీలు కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చిన్నారులు గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని వారి కష్టాలు తెలుసుకున్న ప్రభుత్వం నేడు ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో అప్గ్రేడ్ చేశారన్నారు రాష్ట్రంలోని 3989 మంది మినీ అంగన్వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మినీ అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నా యొక్క తోటి టీచర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నా పేరు రంగారెడ్డి నా పేరు భారతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిని ఉమ్మడి వికారాబాద్ జిల్లాకు కూడా అధ్యక్షురాలిని మనకు నిజంగా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకి ఏం చేసింది అనేది ఎన్నో నినాదాలుగా మనము విచ్చలవిడిగా మన ఎన్నో మాటలు మాట్లాడుతూ వస్తున్న టీచర్స్ మనం ఉన్నాము కాబట్టి మనం నిజం చెప్తున్నా గతంలో 8 సంవత్సరాల క్రితం మనం మినీ అంగన్వాడీ అంటే తెలియని సీఎం ఉండే కాబట్టి మనకు అన్యాయం జరిగింది మనం వినతి పత్రాల ద్వారా గతం 8 సంవత్సరాల నుంచి వినతి పత్రాల ద్వారా ఇచ్చుకుంటూ మన మెమ్మరులు ఇచ్చుకుంటూ మన ఈ రోజు నిజం చెప్తున్నా అంటే మనకు నిజం చెప్తున్నా మనం ఎందుకు బయటకు వచ్చినాం ఎలా బయటకు వచ్చినాం ఎన్నో సంఘాల ద్వారా వెళ్ళుకుంటూ పోయినాం కానీ మనల్ని ఎవరు మాత్రం గుర్తించలేదు మినీ అంగన్వాడీ ఉంది అనే సంస్థ కూడా గుర్తించలేదు కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మినీ అంగన్వాడీ అనే సంస్థ వచ్చింది ఎలా వచ్చిందంటే మన రాష్ట్ర అధ్యక్షురాలు గాడపు వరలక్ష్మక్క మనల్ని బయటికి తీసుకొచ్చి ఒకరినొకరు తీసుకొచ్చి అందరం సమకూర్చి ఎంతమంది ఉన్నా మన మోటివేషన్ చేసి 43,989 అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్స్ ఉన్నామని గుర్తెరిగి అరే ఇంతమంది అన్యాయం అయిపోతున్నామని నిజంగా వరలక్ష్మక్క మన కోసం పాటుపడి ఎన్నో రంగాల ద్వారా మనం అన్యాయం అయిపోయినాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మన గౌరవ అధ్యక్షురాలు కావాలనుకుంటున్నకై తక్కన పెట్టుకొని మన సామరాష్ట్రంగా వినతి పత్రాలు ఇచ్చుకొని ఎన్నో విధాలుగా మనకు వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చారు ఏంటి అంటే మెటీరియల్ విషయంలో యూనిఫామ్ విషయంలో మనకు పని విషయంలో పని భారం ఎక్కువ పెంచి ఆయా పని టీచర్ పని రెండు పనులు ఒక్కలమే చేస్తున్నాం కాబట్టి మనం కొట్లాడుకుంటూ ఆన్లైన్ రిపోర్ట్లు బిఎల్ఓ డ్యూటీలు ప్రతి పని మనం చేస్తున్నాం అనేది వినతి పత్రాల ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది మన కవితక తెలియజేయడం జరిగింది మన సత్యవతి రాథోడి మేడం కూడా మన సమస్యలపైన ఎంతో సానుకూలంగా ఉండి అమ్మా నిజమే మీరు తక్కువ తాండాలో ఉన్న వాళ్ళకి మినీ సెంటర్స్ ఇచ్చాము టీహెచ్ఆర్ అయ్యాలని చెప్పేసి మనం తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తిట్టిన మాటలు కూడా మనకు నిజమైన అనుకుని ఈ రోజు నిజం చెప్తున్నాం ఏడ్చుకున్న రోజులున్నాయి బాధపడిన రోజులున్నాయి కూడా అక్క మేము రెండు పనులు చేస్తున్నాము మేము ఒక్క పూట అన్నం తింటున్నాము మీరు మూడు పూటలు అన్నం తింటున్నారు అని చెప్పి హెచ్చరించడం జరిగింది అక్క వాళ్ళకు మేము ఎందుకు అక్క మమ్మల్ని టీహెచ్ఆర్ ఇవ్వమన్నారు మీరు ఆ రోజు ఒప్పుకొని రాలేదా ఈ రోజు మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అనేది విషయం కూడా మాట్లాడుతూ వచ్చారు మనం వాళ్ళ సమాధానం ఇచ్చాము ఏమని అంటే మా అక్క మేము రెండు పనులు చేస్తున్నాము ఆయా పని చేస్తున్నాం మాకు రెండు జీతాలు ఉన్నాయా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళని కానీ వాళ్ళ మీద మన ఘర్షణ కాదు మన ప్రభుత్వం మీద కొట్లాడినాం ప్రభుత్వం మీద అడిగినాము ఏమనంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మనకు అంగన్వాడీ టీచర్లకు 3 వేతనాలు పెంచింది ఏ ప్రభుత్వం కూడా మనకు పెంచలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మనకు 3 పూటలు అన్నం పెట్టింది కాబట్టి నిజంగా సీఎం గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవితక్క కూడా మా మనసు పూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను సత్యవతి రాథోడ్ మేడం కూడా నిజంగా ఇప్పుడు ఎన్నో విధాలుగా మనం కించపరుస్తున్నాం అని చెప్పేసి ఇంత ఆందోళనకు గురవుతున్నారు కానీ ఇప్పుడు మనం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన పెద్ద ఎత్తున మన 3,989 కుటుంబాలకు మనం ఆదరణగా నిలిచింది ఇంకొకటి అందులో పాటు ఆయనకు కూడా మనం 4,000 మందికి మనం ఆదరణ కుటుంబాలను పోషించుకోవడానికి సత్తా ఇచ్చింది సత్యవతి రాథోడ్ మేడం అంటే మరొకసారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేడంకి ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ రోజు ఎందుకు సమావేశం కావాల్సి వస్తుంది అంటే మన మినీ అంగన్వాడిని అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేసినాం మనం రాష్ట్రం మొన్న 12 రోజు మనకు సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా సత్యవతి మేడం చేతుల మీదుగా మనము జీవో పాస్ చేసుకున్నాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిన్న నైట్ మనము 7 గంటలకు మనము జీవో తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒప్పుకొని మనకు జీవో వచ్చింది కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసి మనకు మీ ప్రతి ఒక్కరికి మీ ఇప్పుడు చదువుకున్నారా ఏం చేసిన అనేది కాదు 3,989 కుటుంబాలకు అప్గ్రేడ్ చేస్తూ సీఎం గారు మనకు మన కుటుంబాలను పోషించుకుంటూ కృప చూపించారు మన కష్టాన్ని మేము అర్థం చేసుకున్నారు మన పనిని అర్థం చేసుకుని ప్రభుత్వమే మనకు గుర్తించినప్పుడు ఎలాంటి బలోపేదాలకు గురి కావద్దు మేనక్క వాళ్ళకు కూడా మనం సపోర్టింగ్ ఉండి మా అక్క వాళ్ళు మనకు సపోర్టింగ్ ఉండి మన రంగాన్ని కొనసాగించుకుంటూ వచ్చాము వినతి పత్రాల ద్వారా ఈరోజు సాధించుకున్నాం ఎన్నో అవమానాలకు గురయ్యాము ఆయనను కూడా వరలక్ష్మ ఎందరు అధికారులు పల్లవ రాజశేఖర్ అన్న గారు మన యూనియన్ అన్న రాంబాబు అన్న గారు మన నారాయణ అన్న గారు
मन तो सपोर्टिंग मेमुनामन विन द्वारा मन नड़प्चुजु मन मेन अंगनवाड़ी मीन अंगनवाड़ी मेन अंगनवाड़ी साधुनामेंटे एंत अधिकार कृषि उन्द अक् कृषि उन्द अंदर सहकार मीनी अंगनवाड़ी साधन जरिए इंदू मन को निजेंटे मन इक धर्ना रास्तारोको चेदान सीएम गारे चपार अम्मा रास्तारोको चयकं समस्या दी सामरस्य परकरा सत्यवती मैडम सीएम गार मन तो चेपन जरिए अलांट रास्तारोकल मन रास्तारोको मन प्रभुत्म अला मन मन को कठिन शिक्षक मन अर्ता अला मन उद्योग होगटक प्रभुत्म सामरस्य मन समस्या పరిష్కరించుకుందామని విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్క మినీ టీచర్కి హృదయపూర్వకంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నా ఒక ఆర్డర్ అనుకోండి మీరు ఇంకా ఏమన్నా అనుకోండి కానీ ఏ టీచర్ మాత్రం ధర్నాలు తీసుకొని రోడ్లపైన కూర్చోవద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి టీచర్ మాత్రము మన సెంటర్ల నుండి మన అధికారులు చెప్పిన పని మనం చేసుకుంటూ మన అధికారులు లోబడి మనం బ్రతకవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మన మినీ అంగన్ వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం ప్రభుత్వానికి మాత్రం చెప్పిన పని ప్రతి చేసుకుంటూ వస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చిందనేది కాదు ఆ ప్రభుత్వం ద్వారా మనకి ఏం జరిగిందనేది మనం ఆలోచించాలి మన కుటుంబాలు ఎలా పోషించుకుంటున్నాం మన 7800తో సాధించుకుంటూ వస్తున్నాం అంటే ఇప్పుడు మినీ అంగన్వాడీలతో సమానంగా వస్తుందంటే మనం ఎంత మన కష్టం ఎంత ఉంది మన కష్టాన్ని గుర్తించే ప్రభుత్వానికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కోరుకుంటున్నాను.